రామాయణం భాగవతం లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలు మనుషుల జీవితాల్లో వెలుగునిస్తాయని వ్యక్తులను సరైన మార్గంలో నడిపించేందుకు దిక్సూచిలాగా పనిచేస్తాయని కాబట్టి ప్రతి విద్యార్థి ఆధ్యాత్మిక గ్రంథాలపై మక్కువ పెంచుకోవాలని జిల్లా సమగ్ర శిక్ష పథకా అధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు శనివారం బీకోడూరు కోడూరు మండలంలోని గంగిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన ఏడు రోజుల భాగవత సప్తాహ ముగింపు కార్యక్రమానికి పీవో డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి జిల్లా ఎస్పీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ వెంకట సుబ్బయ్యలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ భారతం భాగవతం రామాయణం లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలు మనుషుల జీవితాల్లో సమాజానికి వెలుగునిస్తాయని అలాగే సమాజంలో వ్యక్తులు సరైన మార్గంలో నడిచేందుకు నడిపించేందుకు జ్ఞాన దీపికలుగా పనిచేస్తాయని అన్నారు అటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు మన యొక్క మనస్సును మనస్తత్వాన్ని మంచి మార్గం వైపు నడిపిస్తాయని తెలిపారు ఇలాంటివి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు రానున్న తరాలకు ఇలాంటి వాటిని పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు పిల్లలు పెద్దలు సరైన మార్గంలో నడవడానికి వారి భవిష్యత్ బంగారు బాటలకు ఇవి ఎంతగానో సహకరిస్తాయని తెలియజేశారు